ఎర్రవరం శ్రీ సూర్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు తీసిపోరని పోటీ పడుతూ విజయపాటలో నడుస్తున్న మహిళలను ప్రోత్సహించాలని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళలకు సమాన న్యాయం హక్కులు కల్పించాలని తపన చెందారని, అందులో భాగంగా మహిళలకు ఆస్తి హక్కు, ఉద్యోగం, చదువుకునే అవకాశాలు కూడా బాబాసాహెబ్ పుణ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సూర్య విద్యా సంస్థల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో కూడా జెట్ స్పీడ్తో దూసిపోతున్నారు. అంటే ఏదన్నా హక్కుల గురించి పోరాడిందే దినం. ఆ రోజునే అమెరికాలో షికాగోలో 1908లో ఈ మహిళా పోరాటం ప్రారంభమై 1911లో మహిళా దినోత్సవం ప్రకటించారు. దీని ఐక్యరాజ్య సమితి కూడా ఓకే చేశారు. మన లాస్ట్ ఇయరే మహిళా దినోత్సవం 111 అంటే 111వ మహిళా దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మహిళ లేకపోతే ఏ రంగం కూడా అభివృద్ధి చెందదు. మా విద్యా సంస్థ చూసుకుంటే జెంట్స్ స్టాఫ్ కన్నా మహిళలే ఎక్కువ. ఒక మా స్ట్రెంత్ అంటే మా స్కూల్ కానీ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ మా విద్యార్థులను చూసుకున్నా విద్యార్థుల కన్నా విద్యార్థులనే ఎక్కువ మంది ఉంటారు. అంటే మా సంస్థ మీద మా తల్లిదండ్రులకున్న అంటే మా పిల్లల తల్లిదండ్రులకున్న నమ్మకం అది. మా సంస్థలో ఆడపిల్లకి ఎప్పుడూ కూడా అభయమే. శ్రీ సూర్య అంటే ఆడపిల్లలకి ఎప్పుడు అభయమే. తల్లి లాంటి శిక్షణ, తండ్రి లాంటి రక్షణ మా సంస్థ మా శ్రీ సూర్య విద్యార్థులకి ఎప్పుడు ఉంటుంది, ముందు ముందు కూడా ఉంటుంది. ఈ మహిళా దినం సందర్భంగా మరోసారి అందరూ కూడా తెలుపుకుంటున్నాము. సో ఇవాళ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటి అంటే, ఇప్పుడు సృష్టికి మూలం స్త్రీ జాతి. ఈరోజు ఏంటి అంటే కిచెన్ గది నుండి రాకెట్ రంగానికి దూసుకుపోతుంది. సో అన్ని వేళల్లో కూడా స్త్రీ జాతిని అంటే వెన్నుదట్టి నిలబడేది తన ఫ్యామిలీ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో వేరెవరైనా అవ్వచ్చు. సో అంటే నేను అందరికీ తెలియజేసేది ఏంటి అంటే, చాలామంది అమ్మాయిలు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు అన్ని రకాలుగాను కొన్ని రకాలుగా వెనకబడి ఉన్నారు. వాళ్ళకి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయునికి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మహిళగా పుట్టినటువంటి భారతదేశంలో పుట్టినటువంటి మహిళలందరికీ కూడా ఈ 8వ తారీఖు మార్చి 8 జరుగుతున్నటువంటి మహిళా దినోత్సవానికి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా దేశంలో ఏ దేశమైనా సరే సుభిక్షంగా ఉండాలంటే దేశంలో ఉన్నటువంటి మహిళ సంపూర్ణ ఆయురారోగ్యాలతోనూ, అలాగే జన్మలు ఇవ్వడానికి మనిషికి జన్మ ఇవ్వాలంటే స్త్రీ మూర్తి అనేది చాలా అవసరం. కాబట్టి స్త్రీ లేనిదే భవితం లేదు. అంటే జనన మరణాలు అనేవి కామన్, కానీ జనించకపోతే మరణం లేదు. జననించాలి అంటే కంపల్సరీ స్త్రీ అనేది కంపల్సరీగా ఉండేనే మనకి ఉంది. ఒక పిల్లలు ఏర్పడాలన్నా, పిల్లలు సక్రమ మార్గంలో నడవాలన్నా తండ్రుల్లో తల్లి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ